పాలల్లో లభించని ఏకైక విటమిన్ ఏది? ఏ విటమిన్ బి6, బి విటమిన్ సి, సి విటమిన్ బి2, డి విటమిన్ బి12. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి విటమిన్ సి. పాలు అనేక విటమిన్లు మరియు ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలతో నిండి ఉంటాయి. ముఖ్యంగా పాలు ఎముకల ఆరోగ్యంలో ప్రధాన పాత్ర వహించే కాల్షియంతో నిండి ఉంటాయి. అయితే పాలల్లో విటమిన్ సి మాత్రం లభించదు. గూగుల్ మొత్తం ఎన్ని భాషలను ట్రాన్స్లేట్ చేయగలదు? ఏ 100, బి 106, సి 133, డి 150. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి 133. సెర్చ్ ఇంజిన్ దిగ్గజమైన గూగుల్ 2022 నాటికి మొత్తం 133 భాషలను ట్రాన్స్లేట్ చేయగలదు. వీటిలో ఇటీవల ప్రపంచంలోని పురాతన భాషలలో ఒకటైన సంస్కృతంతో పాటు 8 భారతీయ భాషలు చేర్చబడ్డాయి. భారతదేశంలో వరుసగా 3 ముఖ్యమంత్రిగా ఎన్నికైన మొట్టమొదటి మహిళ ఎవరు? ఏ జయలలిత, బి షీలా దీక్షిత్, సి సుష్మా స్వరాజ్, డి మమతా బెనర్జీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి షీలా దీక్షిత్. షీలా దీక్షిత్ కాంగ్రెస్ పార్టీ తరపున ఢిల్లీకి వరుసగా 3 ఎన్నికైన మొట్టమొదటి మహిళగా రికార్డును సృష్టించింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన బెజ్జంకి జాతర ఏ జిల్లాలో జరుగుతుంది? ఏ ఖమ్మం, బి సిద్దిపేట, సి నల్గొండ, డి వరంగల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి సిద్దిపేట. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా చైత్రశుద్ధ సప్తమి నుండి 12 పాటు బెజ్జంకి జాతరని నిర్వహిస్తారు. ఈ జాతర సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవం, ఆండాల్ కళ్యాణం, రథోత్సవం జరుగుతాయి. ఈ ఉత్సవానికి ఇతర ప్రదేశాల నుండి దాదాపు 25,000 మంది వస్తారు. ప్రపంచంలోనే మొట్టమొదటి చాక్లెట్ బార్ ఏ దేశంలో తయారు చేయబడింది? ఏ స్విట్జర్లాండ్, బి ఇంగ్లాండ్, సి ఆస్ట్రేలియా, డి జర్మనీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి ఇంగ్లాండ్. 1847 బ్రిటిష్ చాక్లెటీయర్ జేఎస్ ఫ్రై అండ్ సన్స్ చక్కెర, చాక్లెట్ లిక్కర్ మరియు కోకో బట్టర్తో తయారు చేసిన పేస్ట్తో ప్రపంచంలోనే మొట్టమొదటి చాక్లెట్ బారిని తయారు చేశారు. గుడ్లు పెట్టిన తర్వాత చనిపోయే జంతువు ఏది? ఏ సీ హార్స్, బి ఆక్టోపస్, సి స్టార్ ఫిష్, డి తాబేలు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి ఆక్టోపస్. గుడ్లు పెట్టిన తర్వాత తల్లి ఆక్టోపస్ ఆహారం తీసుకోవడం మానేసి ఆకలితో మరణిస్తుంది. ఆడ ఆక్టోపస్లు పిల్లలు పొదిగేలోపే ఆకలితో చనిపోతాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ రాష్ట్రంలో జన్మించారు? ఏ గుజరాత్, బి మహారాష్ట్ర, సి వెస్ట్ బెంగాల్, డి మధ్యప్రదేశ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి మధ్యప్రదేశ్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా పిలువబడే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఏప్రిల్ 14, 1891 మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మోవ్ అనే నగరంలో జన్మించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతీయ న్యాయ నిపుణుడు, ఆర్థికవేత్త, రాజకీయ నేత మరియు సంఘ సంస్కర్త.
ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ 2022కి ప్రాతినిధ్యం వహిస్తున్న మొట్టమొదటి భారతీయ కంపెనీ ఏది? ఈ విప్రో, బి బైజూస్, సి డాబర్, డి టాటా మోటార్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి బైజూస్. భారతదేశానికి చెందిన ప్రముఖ విద్యా సాంకేతిక సంస్థ అయిన బైజూస్ నవంబర్ 2022లో ఖతార్లో జరిగే ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్కి ప్రాతినిధ్యం వహించబోయే మొట్టమొదటి భారతీయ కంపెనీగా రికార్డుని సృష్టించింది. భారతదేశంలోని ఏ నగరాన్ని బ్లడ్ సిటీ లేదా రక్త నగరం అని కూడా పిలుస్తారు? ఏ తేజ్పూర్, బి కడప, సి ముంబై, డి భోపాల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ తేజ్పూర్. తేజ్పూర్ అస్సాం రాష్ట్రంలోని సోనిత్పూర్ జిల్లాలో ఉన్న ఒక నగరం. పురాణాల ప్రకారం ఈ ప్రదేశంలో శ్రీకృష్ణుడికి మరియు బాణాసురుడి రూపంలో ఉన్న పరమశివుడికి మధ్య జరిగిన భీకర యుద్ధంలో ఈ ప్రదేశం మొత్తం రక్తంతో తడిసిపోయింది. అందుచేతనే తేజ్పూర్ని రక్త నగరం లేదా బ్లడ్ సిటీ అని కూడా అంటారు. పురాణాల ప్రకారం పాదంలో నేత్రాన్ని కలిగిన మహర్షి ఎవరు? ఏ భృగు మహర్షి, బి అత్రి మహర్షి, సి వశిష్ఠ మహర్షి, డి కశ్యప మహర్షి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ భృగు మహర్షి. భృగు మహర్షి బ్రహ్మ మానస పుత్రుడైన ప్రజాపతి మరియు సప్త ఋషులలో ఒకరు. భృగు మహర్షి బ్రహ్మ హృదయం నుండి ఉద్భవించిన నవబ్రహ్మలలో ఒకరిగా భావిస్తారు. పురాణాల ప్రకారం భృగు మహర్షి పాదంపై ఒక కన్ను ఉంటుంది. ఆ కన్ను భృగు మహర్షికి జ్ఞానాన్ని ఇచ్చిందని నమ్ముతారు. పురాణాల ప్రకారం భార్గవి ఎవరి భార్య? ఈ శ్రీ మహావిష్ణువు, బి బ్రహ్మ, సి మహేశ్వరుడు, డి ఇంద్రుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ శ్రీ మహావిష్ణువు. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అయిన లక్ష్మీదేవిని భార్గవి అని కూడా అంటారు. ఒక గంటలో 3.2 మిలియన్ల మొక్కలు నాటి ప్రపంచ రికార్డును నెలకొల్పిన దేశం ఏది? ఏ నెదర్లాండ్, బి ఫిలిప్పీన్స్, సి జర్మనీ, డి ఆస్ట్రేలియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి ఫిలిప్పీన్స్. సెప్టెంబర్ 2014లో జాతీయ అటవీ కార్యక్రమంలో భాగంగా ఒక గంటలో 3.2 మిలియన్ల మొక్కలు నాటి ఫిలిప్పీన్స్ సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. నిమిషాల్లో షుగర్ని అదుపులోకి తెచ్చే జ్యూస్ ఏది? ఏ నిమ్మరసం, బి దానిమ్మ రసం, సి బత్తాయి రసం, డి ద్రాక్ష రసం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి దానిమ్మ రసం. దానిమ్మలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దానిమ్మ గ్రీన్ టీలో, రెడ్ వైన్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కంటే 3 రెట్లు అధికంగా యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు డయాబెటిస్ లేదా ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే వ్యాధులతో పోరాడుతాయి. దానిమ్మ గింజలు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయని కూడా నిపుణులు తెలియజేస్తున్నారు. అందుచేత దానిమ్మ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో ప్రయోజనకరమైన పండుగ చెప్తారు. అలాగే దానిమ్మలో చాలా తక్కువ మొత్తంలో పిండి పదార్థాలు ఉంటాయి. సాధారణంగా మధుమేహులు ఎక్కువ మొత్తంలో పిండి పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు వారి రక్తంలో చక్కెర స్థాయి చాలా తొందరగా పెరుగుతుంది. కాబట్టి తక్కువ పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ కలిగిన దానిమ్మ పండు మధుమేహులకు ఎంతో ప్రయోజనకరమైనది. ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ తాగడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని 15 నిమిషాల్లో తగ్గించవచ్చని వైద్య నిపుణులు ఒక అధ్యయనంలో వెల్లడించారు.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. అలాగే మరిన్ని ఆసక్తికరమైన ప్రశ్నల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ అగైన్.